బిగ్ బాస్ సీజన్ 3 11 ఎపిసోడ్లు ముగించుకొని గురువారం నాడు 12 ఎపిసోడ్లకి ఎంటర్ అయింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ను సాధించిన కంటెస్టెంట్స్ ఒకవైపు ఆనందంలో ఉంటే జైలు పాలైన వరుణ్, సందేశ్, తమన్నాలు విషాదంలో ఉన్నారు. రంజుగా మారిన నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తన బిహేవియర్ బాగాలేకపోవడంతో రియలైజ్ అయ్యి తనకు తానుగా జైలుకు వెళ్ళాడని హిమజ శివజ్యోతితో మాట్లాడుతుండగా వితికాకు కోపం వచ్చింది. తన భర్త బిహేవియర్ బాగాలేదని నువ్వెలా అంటావు అని హిమజాతో వాదనకు దిగింది. అనంతరం నిన్ను హిమజ ఎలా అంటుందంటూ భర్తకు విషయాన్ని చేరవేసింది వితిక. నువ్వు వాళ్ళతో డిస్కషన్ పెట్టుకో అని సర్ది చెప్పారు. ఈ విషయంపై ఆలీ కల్పించుకొని హిమజాతో వాదనకు దిగారు ఆలీ. తాను తప్పు చేసి అక్కడకు వెళ్ళలేదని, నువ్వు అలా మాట్లాడకూడదని హిమజాకు చురుకలు వేసే ప్రయత్నం చేశారు. అయితే అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టింది హిమజ. నువ్వు నన్ను కావాలంటే ఎలిమినేట్ చేసుకో, రాంగ్గా కన్వే చేసేందుకు ట్రై చేయకు అని హిమజ అంది. మధ్యలో పునర్నవి వితికాకు వంత పాడడంతో నువ్వు నీ పని చూసుకో, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని ఫైర్ అయింది హిమజ. ఇక జైల్లో ఉన్న తమన్నాను ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు సింగర్ రాహుల్. మీ పేరెంట్స్ అంతా మామూలుగానే ఉంటారు కదా, మీరు ఒక్కరే ఎందుకు ఇలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. దీనికి చాలా సమాధానం ఇచ్చింది తమన్నా. చిన్నప్పటి నుండి తనకు ఆడపిల్లలా ఉండడం ఇష్టమని, అమ్మ కూడా అమ్మలాగే రెడీ చేసేదని, గౌన్లు వేసుకొని అలంకరించేదని అని చెప్పింది తమన్నా. అయితే తన బాడీ మొత్తం పూర్తిగా మార్చుకొని అమ్మాయిలాగా మారాలనుకున్నాను, అందుకే బయటకు వచ్చేసి ఆపరేషన్ చేయించుకొని ఇలా మారాను. చిన్నప్పుడు నన్ను నగ్మలాగా ఉన్నారని అనేవారు అంటూ చెప్పుకొచ్చారు తమన్నా. ఇక టాస్క్లో భాగంగా హౌస్ పవర్ కోసం వజ్రం టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం గార్డెన్ ఏరియాలో వజ్రం ఉంటుందని, హౌస్లో బజర్ మొగ్గానే మొదట వెళ్ళి ఎవరు వజ్రాన్ని దక్కించుకుంటారో వాళ్ళే హౌస్కు రాజు అవుతారని చెప్పడంతో వరుణ్, సందేశ్ అందరికంటే ముందుగా వెళ్ళి వజ్రాన్ని దక్కించుకున్నారు. ఇక రాజైన తర్వాత తన భార్యతో గొడవపడిన హిమజాపై కక్ష తీర్చుకున్నాడు. తన బట్టలను ఉతకాలంటూ ఆదేశించాడు. వితిక దగ్గరుండి మరి హిమజాతో బట్టలు ఉతికించింది. టాస్క్లో భాగమే అనుకొని ఏమాత్రం ఫీల్ కాకుండా వరుణ్ బట్టలు ఉతికింది హిమజ. అనంతరం హౌస్లో సపరేట్ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్న వరుణ్ తన వాళ్ళను కాదని మహేష్ శ్రీముఖులను కూడా బట్టలు మడతపెట్టమాలని ఆర్డర్ వేశారు. వరుణ్ తర్వాత వజ్రాన్ని దక్కించుకొని కిరీటం చేపట్టిన ఆలి ఇంటి సభ్యులతో ఆటాడుకునే ప్రయత్నం చేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలు వేసి ఎంటర్టైన్ చేయాలని ఆదేశించడంతో బిగ్ బాస్ హౌస్ను జంబలగడి పంబగా హౌస్గా మార్చేశారు. ముఖ్యంగా బాబా భాస్కర్ గౌన్ వేసుకొని బర్మా బజార్ బేబీ అంటూ అదరగొట్టేశారు. అయితే ఈ టాస్క్లో నేను పాల్గొనలేదని ముందే గేమ్ నుండి తప్పుకున్నారు జర్నలిస్ట్ జాఫర్. కింగ్గా అందరిపై ఆధిపత్యం చేస్తున్న ఆలీ తమన్నాను సైతం వదలకపోవడంతో ఇది మంచిది కాదు, ఆమె సోషల్ యాక్టివిస్ట్ అంటూ అడ్డు చెప్పారు జాఫర్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న తమన్నా రెచ్చిపోయి, అరే ఆలీ నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అంటూ ఆలీకి విశ్వరూపం చూపించింది. అసలు నువ్వు తినేది అన్నమేనా, నువ్వు మనిషివేనా అంటూ చెలరేగిపోయింది. నీ ముందు వరుణ్ చేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించాడా అంటూ బండబూతులు తిట్టింది. హౌస్ మొత్తం ఆమెని అడ్డుకోవడానికి ప్రయత్నించినా శాంతించలేదు. వీడికి ఇలా బిగ్ బాస్ చెప్పడు కదా అని నా క్యారెక్టర్ దిగదార్చుకోను. వీడి నెత్తి మీద కిరీటం పెట్టుకుంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఉంది. వీడు చేసేది సీరియల్స్, ఇక్కడేదో సూపర్ స్టార్లో ఫీల్ అవుతున్నారు, గుర్తుపెట్టుకో అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది తమన్నా. కాస్త బాడీ ఉండి తెల్లగా ఉంటే హీరో అనుకుంటున్నాడేమో, నీకంత సీన్ లేదు, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నా కానివ్వరని తెలుసుకో. నిన్ను స్టార్ కాకుండా నేనే అడ్డుగా ఉంటా. నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు విలన్ ఎవరా అని చూశా, ఇప్పుడు నాకు అర్థమైంది ఆలీగాడు విలన్, నేను హీరోయిన్. ఇక నుండి గేమ్ మొదలంటూ చెలరేగిపోయింది తమన్నా. అయితే మధ్యలో శివజ్యోతి, రోహిణీలు నువ్వు గేమ్ ఆడితే ఆడు, లేదంటే లేదు, అలా మాట్లాడడం పద్ధతి కాదని సర్ది చెప్పడానికి ట్రై చేసి మీరు ఎవరు నాకు చెప్పడానికి అంటూ ఫైర్ అయింది తమన్నా. పవర్ గేమ్ టాస్క్లో కిరీటం సాధించిన వరుణ్, ఆలీ, హిమజాలను ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా పోటీదారులుగా ప్రకటించారు. దీంతో ఈ ముగ్గురులో ఒకరిని బిగ్ బాస్ హౌస్లకి కెప్టెన్గా ఎన్నుకోవాలని ప్రకటించడంతో ముగ్గురు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. అయితే వరుణ్, ఆయన మధ్య గట్టి పోటీ జరగడంతో వరుణ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపించారు. అయితే హిమజాకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకపోగా ఆమె ఓటును సైతం వరుణ్కే వేసి వరుణ్ని కెప్టెన్ చేసింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 3లో హౌస్కి తొలి కెప్టెన్ అయ్యారు వరుణ్, సందేశ్. మొత్తానికి నేటి ఎపిసోడ్ చాలా చాలా హాట్గా నడిచింది. ముఖ్యంగా తమన్నా రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అన్నట్టుగా నోటికి పనిచెప్పిగా కెప్టెన్ రోజులో గెలిచి కెప్టెన్ అయ్యారు వరుణ్. ఇక రేపటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉండబోతుందని ప్రోమో వదిలారు. ఒకరినొకరు తమ జీవితంలో జరిగిన భావోద్వేగ సంఘటనలు గుర్తు చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ని కన్నీటిని ముంచెత్తారు. బిగ్ బాస్ హౌస్ని కన్నీటితో ముంచెత్తుతున్నారు. ఈ ఎమోషనల్ డ్రామా రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.